రిజైన్ చేయండి, చంద్రబాబుపై విష్ణు సంచలనం, జగన్తో మొదలు తెర వెనుక పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2019 ఎన్నికలకు ముందు రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలను బట్టి రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది. బుగ్గనతో కలిసి మాట్లాడిన విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో ఇప్పుడు మంత్రులుగా కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి వచ్చి పదవులు అనుభవిస్తున్న వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణరంగారావు, అమర్నాథ్ రెడ్డిలో వైసీపీ నుంచి గెలిచి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరంతా రాజీనామా చేయాలని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. వీరంతా మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్నారు. లేదంటే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులుగా కావచ్చని, ఓ కొత్త చట్టం తేవాలని చంద్రబాబుపై సెటైర్ వేశారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఆ పార్టీతో కలుస్తామని ఇటీవల వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ నాయకుల ముందు చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జగన్ మాట్లాడిన అంశంపై హాట్ హాట్గా చర్చ సాగుతూ ఉండగా ఇది చోటు చేసుకోవడం కీలక పరిణామంగా చెబుతున్నారు. జగన్ పొత్తు వ్యాఖ్యలు, ఇప్పుడు విష్ణు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెర వెనుక ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. టీడీపీ పట్ల బీజేపీ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు టీడీపీకి దూరం జరగాలని బీజేపీ పెద్దలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారని తెలుస్తోంది. పరిణామాలను చూస్తుంటే లోలోన ఏదో జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు మరో బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. బీజేపీలో విష్ణుకుమార్ రాజు టీడీపీ అనుకూలురుగా ముద్రపడ్డారు. అలాంటి నేత ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే గత కొంతకాలంగా ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ పార్టీతో వెళుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ తీరుతో టీడీపీ బయటకు చెప్పుకోలేని విధంగా ఉందని అంటున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే ఏపీలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నవ్యాంధ్రకు కేంద్రం అవసరం దృష్ట్యా బీజేపీతో సఖ్యతతో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఏపీ హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు మరో 7 మాత్రమే గడువు ఉన్నందున చంద్రబాబుకు బీజేపీ కంటే పవన్ ఆవశ్యకతనే ఎక్కువగా ఉందని అంటున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని గమనించి బీజేపీ కూడా టీడీపీకి జరిగే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీతో కలుస్తానని జగన్ చెప్పారు. కాబట్టి ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడిందని అంటున్నారు.